Hi friends, welcome back to my channel. Ela unnaru? Baunnara? Ee roju nenu meeku chalimidi ela prepare cheyalo chupistanu. Ee chalimidi chaala chaala tasty ga untundandi. Ippudu ela prepare cheyalo chuddam. Memu 3/4 kg biyanni 12 hours munde ila nana pettesukunnamu. Ippudu veetini shubhranga kadukoni millu pattichukovali. 3/4 केजी బియ్యానికి 350 గ్రాములు షుగర్ తీసుకుంటున్నాము ఒక ఎండు కొబ్బరి చిప్ప 50 గ్రాములు గసగసాలు కొన్ని జీడిపప్పులు ఇలాచీ పౌడర్ జీడిపప్పులు ఆప్షనల్ అండి ఇప్పుడు నేను ఒక మీకు మంచి టిప్ చెప్తానండి షుగర్ లో ఎప్పుడైనా చీమలు పట్టకుండా ఉండాలంటే ఇలా లవంగాయలు వేసుకుంటే చీమలు పట్టకుండా ఉంటాయి ఇది ఒక మంచి టిప్ అండి నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా పిండి పట్టించుకున్నాము జల్లడ పట్టుకున్నాము పిండి మనకి కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు ఒక్కొక్కసారి లూజ్ అవుతుంది కదా అప్పుడు యూస్ అవుతుంది కాబట్టి మేము కొంచెం ఎక్స్ట్రానే పట్టించుకున్నాము ఈ పిండిని ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకున్నాము ఇందులో షుగర్ వేసేస్తున్నాము 1/2 గ్లాస్ వాటర్ పోస్తున్నాము షుగర్ కరగటానికి 1/2 గ్లాస్ వాటర్ పోసుకున్నాము మేము స్టవ్ పైన ఒక pan పెట్టి కొంచెం నెయ్యి వేసుకొని ఇలా గసగసాలను వేయించుకుంటున్నాము ఇలా చిటపటలు ఆడుతున్నాయి కదండి అప్పుడు తీసేసుకోవాలి ఈ గసగసాలను ఇలా స్టవ్ పైన మళ్ళీ ఒక pan పెట్టేసి ఇందులో కొంచెం నెయ్యి వేసి ఈ నెయ్యిలో జీడిపప్పులని వేయించుకుందాము గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు ఈ జీడిపప్పుల్ని వేయించేసుకుందాం ఇలా ఇలా మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు ఎండు కొబ్బరిని వేయించుకుందాము ఎండు కొబ్బరిని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసాము ఇలా వేయించుకోవాలి ఇది కూడా అంతే గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వేయించుకోవాలి ఎండు కొబ్బరిని ఇలా వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఈ కలర్ లో ఉండాలండి ఎండు కొబ్బరి ఈ షుగర్ బౌల్ ని ఇలా స్టవ్ పైన పెట్టేసాము ఇప్పుడు దీనిని పాకం పట్టేసుకోవాలి షుగర్ కరిగేంత వరకు ఇలా తిప్పుకోవాలి పంచదార ఇలా కరిగిపోయిందండి ఇలా పాకాన్ని ఉడికించుకుంటున్నాము ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఎప్పుడైనా పంచదారని ఇలా తిప్పుతూ ఉండాలి లేకపోతే కరక్క ముందే పాకం వచ్చేస్తుంది కాబట్టి ఇలా తిప్పుతూ ఉండాలి ఈ పంచదారని ఉండ పాకం వచ్చేంత వరకు ఇలా ఉడికించుకోవాలి ఇలా ఒక ప్లేట్ లోకి వాటర్ తీసుకున్నాము పాకాన్ని చెక్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ పాకాన్ని ఈ వాటర్ లో వేసి చూస్తున్నాము మళ్ళీ పాకం వచ్చిందో లేదో ఇలా ఇలా చేస్తే ఉండలాగా రావాలి అప్పుడు పాకం వచ్చినట్టు వచ్చేసిందండి పాకం ఇలా ఉండ పాకం రావాలి ఎప్పుడైనా సలుమిడికి ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇలా స్టవ్ పైన నుండి దింపేసాము ఇప్పుడు పట్టించుకున్న పిండి ఉంటుంది కదా తడి పిండి అది ఇందులో వేసేయాలి కొంచెం కొంచెం వేస్తూ ఇలా కలుపుతూ ఉండాలి ఈ పాకంలో ఉండ లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా మళ్ళీ కొంచెం పిండిని వేయాలి ఇలా కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలి మొత్తం ఒకేసారి వేయకూడదండి పిండి ఇలా ఉండల లేకుండా కలుపుతూ ఉండాలి ఇలా
ఇంకొంచెం పిండిని వేసాము. ఇలా కలుపుతూ ఉండాలి. పాకం కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోవాలి పిండి. చలిమిడి అంటే మరీ గట్టిగా చేసుకోకూడదండి, కొంచెం లూజ్గానే ఉండాలి, ఎందుకంటే తర్వాత గట్టి పడిపోతుంది. ఇలా కలుపుతూ ఉండాలి ఉండలేకుండా. చలిమిడిని ఇలా కలిపేసుకున్నాము చూడండి, పిండి ఇలా ఉండాలి. చలిమిడి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఎప్పుడైనా చూడండి. ఇంకొంచెం పిండి వేస్తే గట్టి పడిపోతుంది కాబట్టి ఇంతవరకే వేయాలి పిండిని. ఇలా ఉండాలి చలిమిడి ఎప్పుడైనా. ఈ చలిమిడిలో వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరిని వేసుకోవాలి. ఇలా వేయించుకున్న జీడిపప్పును కూడా ఇందులో వేసేయాలి. గసగసాలు కూడా నెయ్యిలో వేయించి పెట్టుకున్నాం కదా ఇంతకుముందు, అవి కూడా వేసేయాలి ఇందులో ఈ చలిమిడిలో. ఇలా కొబ్బరి జీడిపప్పులు వేయించుకున్న నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యి కూడా ఇందులో వేసేస్తున్నాము. నెయ్యి వేసుకుంటే చలిమిడి బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ చలిమిడిలో ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నాము. ఇప్పుడు కలిపేసుకోవాలి. ఇది చలిమిడి రెడీ అయిపోయిందండి, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు. వావ్, చూసారు కదండి ఎంత రుచికరమైన చలిమిడి రెడీ అయిపోయిందండి. చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది. ఈ చలిమిడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిద్ది అనుకుంటున్నాను. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ కోసం. మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి.